ఇక్కడ చూడండి గైస్ హై స్కూల్ ఇది వచ్చేసి అండ్ జనం చూడండి అక్కడ మామూలుగా లేదు వాట్ ఇస్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సిటీ స్కైలైన్స్ सो लास्ट एपिसोड चूसा मन असल इंडस्ट्रियल की असल मन की डिमांड रहा सो एटा चूसा सो तेजे मन की चाल वरक एडुकेशन उन्मा मन सिटी अंत मन की स्कूल का कॉलेज चाल उन्ट सो दीन वल इंडस्ट्री वर्क की एवरक इंट्रस्ट लेदन सो ने को मंदिर एडुकेटर कदा सो वाल इंडस्ट्री की वस्तारेमो का मन की इंडस्ट्री के अच्छे एडुकेटेड पीपल अवसर लेदन सो आश ना अर्थम అండ్ కొన్ని స్కూల్స్ అయితే నేను ఇప్పుడు మూసేయబోతున్నాను yes విన్నాం కదా చాలా బాగుంటుంది ఇది కానీ తప్పదు గైస్ ఓకే yes మూసేయాలా లేకపోతే తీసేయాలా చూద్దాం మరి ఓకే ఇక్కడ మనం చూసుకుంటే ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి 4 ఉన్నాయి హై స్కూల్స్ ఏమో మనకి 2 యూనివర్సిటీ యూనివర్సిటీ ఒకటి కూడా లేదు మనకి పబ్లిక్ లైబ్రరీ ఒకటి మళ్ళీ సో నేను ఇప్పుడు పబ్లిక్ లైబ్రరీని తీసేయబోతున్నాను టెంపరరీగా లేకపోతే క్లోజ్ చేయొచ్చా రిమూవ్ చేయకుండా దీన్ని అలాగే ఉండదా లేకపోతే నో అలాగైతే లేదనుకుంటా ఓపెన్ బడ్జెట్ బడ్జెట్ని జీరో చేయలేం అబ్బా లేకపోతేనా మొత్తం జీరో చేసి పడేద్దాం బడ్జెట్ని దీనికి అప్పుడు మనకి ఎటువంటి గోల ఉండదు అయితే ఏం చేద్దాం అబ్బా లైబ్రరీని ప్రస్తుతానికైతే రిమూవ్ చేసేద్దాం ఓకే ఎందుకంటే ఇండస్ట్రీస్ చాలా అంటే చాలా అవసరం మన సిటీకి ఎస్ తీసేస్తున్నా ఇది అండ్ ఆల్సో ఇంకేం తీసేయాలి ఎలిమెంటరీ స్కూల్స్ అయితే 4 ఉన్నాయి అసలు అవసరం లేదండి మనకి ఇదొకటి రిమూవ్ చేసేద్దామా ఎస్ ఇదొకటి రిమూవ్ అండ్ ఆల్సో ఇది ఉంచేద్దాంలే పెద్దది ఒకటి చిన్నవి రెండు కూడా రిమూవ్ చేసేద్దాం ఇది పెద్దదే తీసేద్దాం ఓకే సో ఒకటి సరిపోద్ది ఎలిమెంటరీ స్కూల్ పబ్లిక్ లైబ్రరీ ఓకే ఇది దీంట్లోకి వచ్చిందంటే ఒక హై స్కూల్ ఇది హై స్కూల్ ఇది తీసేద్దాం ఓకే అదేదో ఆర్ట్స్కి సంబంధించింది ఇదనుకుంటా ఎస్ అది కూడా తీస్తా అందరూ సాడ్గానే ఫీల్ అవుతారు బట్ కాసేపు వెయిట్ చేయండి ఓకే ఓకే దీంట్లో ఏం లేవు చాలా బెరెండు ఓకే ప్రస్తుతానికి అయితే సరిపోతాయి అని చెప్పేసి అనుకుంటా చూసారా వెంటనే పెరిగింది డిమాండ్ ఇండస్ట్రీస్కి చాలు సో సిటీకి మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంత అవసరమో అన్ ఎడ్యుకేటెడ్ కూడా అంత అవసరం అన్నమాట సో నాకైతే ఇప్పుడు తెలిసింది సో మనం దాన్ని బ్యాలెన్స్ చేయాలి ఓకే చేద్దాం అండ్ మనకి ఫైనల్గా వచ్చేసింది కాబట్టి ఈసారి మాత్రం ఇచ్చేస్తా ఇండస్ట్రీస్కి పండగ చేసుకుంటారు రే ఇదొకటి ఇద్దాం సరిపోద్ది ఈ మిడిల్ కూడా అండ్ ఈ పక్కన ఇది మొత్తం ఇచ్చేద్దామా ఇదొకటి ఇద్దాంలో సరిపోద్ది ఓకే ఇలా వాళ్ళు అయితే బిల్డ్ చేసుకుంటూ ఉంటారు అండ్ గ్రీన్ జోన్ అయితే మనకి హెవీ డిమాండ్ వచ్చేస్తుంది అబ్బా ఏం చేయాలి అండ్ ఈరోజు నా ప్లాన్ ఏంటంటే మొత్తానికి ట్రాన్స్పోర్ట్ పెట్టాలని చెప్పేసి సో గేమ్ అయితే కాసేపు పాస్ చేద్దాం ఎందుకంటే రోడ్లు వేయాలి నేను ఎందుకంటే బస్ లైన్స్ వచ్చినాయా ఎస్ వచ్చినాయి 6 లైన్ రోడ్ ఓకే 6 లైన్ అయితే చాలా పెద్ద అయిపోతుంది చాలా వరకు ఇల్లు అయితే లేచిపోతాయి 6 లైన్ 4 లైన్ రోడ్ విత్ బస్ లైన్స్ ఓకే ఊరి నాయన చాలా పెద్ద ఇది రోడ్డు చూడండి ఎంత ఉంది ఇది కష్టమే చిన్నవేం లేవా నో 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 చిన్నవైతే లేవు సో అప్గ్రేడ్ చేద్దామని చెప్పేసి నాకు ఉంది కాకపోతే చూసారా చాలా వరకు హౌస్లు అయితే పోతాయి అబ్బా ఒక పని చేద్దాం కొత్తగా ఒక లైన్ వేసి పడేద్దామా బస్సులకి ఇక్కడ ఎలాగో అయితే కొత్తది ప్లాన్ చేస్తున్నానులే అప్పుడు తర్వాత చూద్దాం ప్రస్తుతానికైతే ట్రాన్స్పోర్ట్లోకి వెళ్దాం అండ్ ఇదైతే మనకి బస్ డిపో అండ్ ఆల్సో మనకి ఇది ట్రామ్ డిపో టూర్స్ ఓకే దీంట్లో మనకి ఏమీ అన్లాక్ అయితే లేవే నో ఏమి లేవు అండ్ ఇది వచ్చేసి మనకైతే ట్యాక్సీ దాకా ఉంటా కదా ఎస్ సో ఫస్ట్ అయితే మనం బస్ డిపోని పెట్టేద్దాం ఎక్కడ పెడతాం కానీ సో సిటీకి మొత్తానికి నేనైతే ఇవ్వను ఓకే ఎందుకంటే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట దానివల్ల సో కొంతవరకు మాత్రమే నేనైతే ఇవ్వగలను ఓకే ఇక్కడ ఒకటి పెడదాం హ్యాపీ అన్న పీపుల్ అందుకే నా అరే బస్సులో తిరుగుతారు అక్కడి నుంచి మీరు మేబీ ఫ్రీగా ఇవ్వాలనుకుంటా వాళ్ళకి అది కూడా ఏదో ఒక రోజు ట్రై చేద్దాం ఓకే 2800 అబ్బా సో అలా 5000 వెళ్ళిపోవాలి 10000 వెళ్ళిపోవాలి 1 లాక్ కాకపోతే అప్పటికి గేమ్ ఉండదు అనుకుంటున్నాను సో ఈసారి దీనికి బడ్జెట్ చూద్దాం సో 100%లో ఉంది ఓకే 100 అవసరం లేదబ్బా ఎందుకంటే నేను అన్ని బస్సులను అయితే యూజ్ చేయాలని చెప్పి అనుకోవట్లా సో 50లోనే పెడదాం తక్కువ బస్సులు వస్తూ ఉంటాయి లేకపోతే ఒకసారి 100 కూడా పెట్టి చూద్దామా అంటే ఫస్ట్ మనకి ఎన్ని వస్తాయి కూడా తెలియాలి కదా మనం యూజ్ చేసే లేన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ సో మహా అయితే ఒక 3-4 స్ట్రీట్స్కేమో వస్తాయి అంతే నెక్స్ట్ మనకైతే బయోఫ్యూయల్ డిపో ఇది వచ్చేసి సో పెట్టిసా ఇది కూడా
సో ఫైనల్గా మనకి అయితే బస్ లైన్స్ అనమాట. సో దీని విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మనమైతే ట్రాఫిక్లోకి వెళ్దాం. ఇదైనా ట్రాఫిక్, ఎస్. సో రెడ్ లైన్స్ ఉన్న చోట అస్సలు పెట్టకూడదు, ఇంకా పెరిగిపోద్ది అనమాట. సో అక్కడ మనకి ట్రాఫిక్, ఇది చాలా గ్రీన్గా ఉంది. ఇక్కడ ఒకటి ఇద్దామా, ముందు ఇక్కడ స్టార్ట్ చేద్దామా అండి. ఇది మొత్తం గ్రీన్లో ఉంది, సో నో ఇష్యూస్. ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఇవ్వడం. సో ఇదైతే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను అన్నమాట, ఎందుకంటే మనకి చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇది చూసారా, లైన్స్ చూడండి అలా కలిసిపోతున్నాయో. సో అలా వెళ్లకుండా నేనైతే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో అందుకే మొత్తం ఇచ్చిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే, సో మొత్తానికి అయితే రెడీ చేసా. సో టోటల్గా 3 లైన్స్ అన్నమాట. సో ఇదొకటి, ఇదొకటి అండ్ ఆల్సో ఈ చిన్నది. ఇది అసలు పెట్టకూడదని చెప్పేసి అనుకున్నా, కాకపోతే ఈ ఏరియా మనకైతే స్పెషల్ తెలుసు కదా, ఎందుకంటే ఫస్ట్ మనకి సిటీలోకి వచ్చిందైతే వేలే. సో ఈ బ్లాక్ వాళ్ళన్నమాట. సో అందుకే వీళ్ళకి కూడా ఒక లైన్ అయితే పెట్టేశాను. అండ్ ఈ లైన్ వచ్చేసి మనకైతే సిటీ నుంచి ఇండస్ట్రీస్కి వెళ్ళేది, అండ్ ఇది ఓన్లీ మనకి సిటీలో జరిగేది అన్నమాట. చిన్న లైన్ ప్రస్తుతానికి, ఎందుకంటే చెప్పాను కదా ట్రాఫిక్ ఇష్యూస్ అయితే చాలా వస్తాయి. సో దానివల్ల ఇంకా చూద్దాం, ప్లే చేద్దాం. బస్సులు వస్తున్నాయా దీని నుంచి? ఎస్, బస్సులు అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి. ఎన్ని బస్సులు వెళ్తాయి ఇలాగా? ఓ అరే నాయనో, ఓ ఓకే, అరే నేను పెట్టిందే 3 లేన్లు రా. ఊరి నాయనో, ట్రాఫిక్ నాకు తెలిసి విచ్చల విడిగా అయిపోద్దబ్బా. చూడండి ఇన్ని బస్సులు అయితే ఆ బస్సులు నా తెలియ కడతా. చూడండి ఇక్కడ ఉన్నాయి 3 బస్సులు, అది కూడా మళ్ళీ ఆగుతుంది. అది అరే ఇంకా వస్తున్నాయేంటి? లేదు కదా, లేదులే, ప్లీజ్ ఆగిపో. లేదులే, రావట్లేదు. ఓకే పర్వాలేదు అనుకుంటా ప్రస్తుతానికి. అండ్ మనం దీన్ని కావాలంటే మేనేజ్ చేయొచ్చా నా? ఓకే మేనేజ్ చేయడానికి అయితే లేదబ్బా, ఒక్క ప్యాసింజరా? ఇది ఎక్కడ అన్యాయం అబ్బా, నేను బస్సులో పెట్టిందే వీళ్ళ కోసం. ఓ ఇన్ని బస్సులు ఉన్నాయా మనకి, సూపర్. సో ఇదైతే మనకి 5 స్టాప్స్లో ఆగుతుంది ఈ బస్సు, అంటే ఈ లేన్లో వెళ్ళేది. కాబట్టి ఇది స్కూల్ బస్సు. ఓకే స్కూల్ బస్సు కూడా కావాలబ్బా మనకి, ఎందుకంటే 2 ఉన్నాయన్నమాట స్కూల్లో వచ్చేసి. సో అది కూడా తర్వాత సెపరేట్గా నేను అయితే పెట్టాలి. చాలా ఉందబ్బా ఈ గేమ్లో అయితే. అండ్ ఈ బస్సు కాదు, ఎయిర్పోర్ట్ బస్సా? ఓకే ఎయిర్పోర్ట్ కూడా పెట్టాలబ్బా మనం, చూద్దాం నెక్స్ట్ టైము. డబుల్ డెక్కర్ పక్కా ఉండాల్సిందే, మళ్ళీ మామూలుగా ఉండదు. మినీ బస్ కూడా సూపర్ బెండీ బస్ అంట, అండ్ ఆల్సో బెండీ బస్. ఓకే సో చాలా వరకు మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ బస్సులను అయితే పెట్టేసాం. ఓరి నాయనో, సూపర్ బెండీ బస్ అంటే అదేనా? క్రేజీ ఉంది అసలు. అండి స్కూల్ బస్సులు చూడండి, రెడీ అయిపోయినాయింకా. నేను తక్కువ కదా పెట్టా, అంటే ఒక లైన్కి పెట్టా సూపర్ బెండీ బస్సులు అంటే నువ్వు చేస్తున్నాయి హెవీగా. ఫుల్ ట్రాఫిక్ జామ్ అబ్బా, ఇది పాములా ఉంది ఇది మొత్తం లైను. చూసారా 4 బస్సులు ఉన్నాయి ఇక్కడ అలాంటివి. ఏంటిది, పార్క్ మెయింటెనెన్స్ బిల్డింగ్. ఒకసారి ట్రాఫిక్ ఎలా ఉందో చూడాలబ్బా. ఓ స్టైపు చూసారు అక్కడ, ఎస్. అండ్ ఆల్సో ఇక్కడ కూడా ఎందుకైంది అక్కడ అందుకే, ఈ బస్సుల వల్లే మళ్ళీ. అండ్ ఇక్కడ కూడా వర్స్ట్ అవ్వబోతుంది, అండ్ ఇక్కడ ఆల్రెడీ అవుతుంది. ఈ బస్సుల వల్ల చూసారా అసలు ఏవి రెడ్ మన పోలీసు ఒకటి కూడా మధ్యలో ఉండిపోడు పాపం. చూడండి అసలు ఎవరికి తగ్గేది లేదంటారన్నమాట వీళ్ళు. ఓకే వెళ్ళిపోయిందిలే బస్సు, క్రేజీ అబ్బా నిజంగా. స్కూల్ బస్సులు కూడా వెళ్తూ ఉన్నాయి. నేనైతే స్కూల్స్ పెడతాం కదా, సో దాంట్లోనే మనకి బస్సులు కూడా ఇస్తారని చెప్తా అనుకున్నా, కానీ కాదు మనమే వాల్సి వస్తుంది అక్కడ. ఓకే అయితే స్కూల్ బస్సులకి సపరేట్గా ఒక వేన్ నేను పెట్టాలనుకుంటా తర్వాత. ఏంట్రా నీ ప్రాబ్లం, గార్పేజా? ఓర్ని కొంప తీసి ఇది చూడండి అబ్బాయి ఎలా అయిపోయిందో. సో నేనైతే చాలా మంచి పని చేశా ఇటు సైడ్ పెట్టి. అండ్ ఈ మ్యాప్ కూడా బాగుంది నిజానికి, ఎందుకంటే ఒక సైడ్ మొత్తం ఇలా అయిపోయినా సరే మనకి ఇటు సైడ్ నుంచి మంచి వాటర్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ దీన్ని కూడా క్లీన్ చేసే ఆప్షన్ ఏమైనా ఉందా మనకి? సో అలాంటిది ఏమన్నట్టు మాత్రం పక్క పెడతా, ఎందుకంటే దీని మీద మనం కంప్లీట్గా డిపెండ్ అయితే అయిపోలేం కదా. ఒకసారి గార్బేజ్ అంటున్నారు అందరూ కూడా, ఓకే ప్రాబ్లం ఏంటి అంటారు. సో మనమైతే ఇంకొకటి పెట్టాల్సిన అవసరం లేకుండా దీని బడ్జెట్ని పెంచేస్తా. ఇప్పుడు చూద్దాం వీడి సంగతి ఏంటో. ఓకే కంప్లైంట్ అయితే లేదు ఇప్పుడు. సో మొత్తానికి అయితే గ్రీన్ జోన్ మళ్ళీ చాలా అంటే చాలా హెవీగా పెరిగిపోతుంది. సో ఇచ్చేద్దాం ఓకే అందరికి కూడా, రోడ్లు వేస్తానండి. సో ఈసారి అయితే నేను కొంచెం పెద్ద రోడ్ అయితే వేయబోతున్నా ఓకే, ఎందుకంటే ఇది అల్టిమేట్ అవ్వబోతుంది అన్నమాట ఈ ఏరియా వచ్చేసి అయిపోయింది చూసారు కదా. అండ్ దీంట్లో ఒక చిన్నపాటి సిటీ అయితే రాబోతుంది, అండ్ లోపల మళ్ళీ చిన్న రోడ్ సరిపోతాయి అనుకుంటా. సో మొత్తానికి ఆ లైన్ అయితే మళ్ళీ తీస్తా, ఎందుకంటే దీని మొత్తాన్ని ఫ్యూచర్లో చాలా వరకు నేను అయితే అప్గ్రేడ్ చేయాలి. చాలా పనులు ఉన్నాయి అబ్బా మనకైతే.
సర్లే ఇది మళ్ళీ ఏదొకలాగా ప్లాన్ చేస్తాను ఆగండి, ఎందుకంటే నాకు అర్థం కావట్లా ఫోర్ లెన్స్ వేస్తే మనకి మరీ పెద్ద అయిపోతుంది. సో ఫ్యూచర్లో మనకైతే ఇటు సైడ్ బ్రిడ్జ్ కూడా రాబోతుంది. సో వన్స్ మన వీ ల్యాండ్ని కొన్న తర్వాత, సో అదే ఆలోచిస్తున్నాను అయితే. మరి ప్రస్తుతానికి అయితే గ్రీన్ జోన్లు అక్కడక్కడ ఇచ్చేస్తున్నా, సో డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇచ్చేద్దాం. ఎందుకంటే చాలా వరకు జోన్స్ ఆల్రెడీ మనం అయితే రెడీగానే పెట్టేస్తాం. సో చూసారు కదా కమర్షియల్ జోన్స్ ఇవన్నీ కూడా మధ్యలోనే ఉన్నాయి. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి ఇక్కడ తీద్దామా అండి, ఎందుకంటే రోడ్డుకి మళ్ళీ అడ్డు రాకూడదు. ఓకే పెట్టేసా. అండ్ ఆల్సో ఈసారి ఇక్కడ వరకు సరిపోద్ది. నైస్, ఇటు సైడ్ కూడా ఇచ్చేద్దామా, గొడవ ఉండదు ఇంకా. ఇదే మనకి చాలా అంటే చాలా నాయిస్ చేస్తుంది. కాకపోతే దీని పక్కనే అయితే ఆ జోన్ ఇస్తున్నాను అనమాట, గ్రీన్ జోన్. చూద్దాం, వాళ్ళు అయితే హ్యాపీగానే ఉండొచ్చు ఎందుకంటే మార్కెట్ పక్కనే కదా ఉంటుంది. సో అది నేనైతే ఆలోచించింది. అండ్ వీటి మధ్యలో పక్కన అయితే గ్రీన్ జోన్ ఇవ్వకూడదు, ఎందుకంటే చుట్టూ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. సో వాటి మధ్యలో ఇల్లు ఎవరు ఉండాలని చెప్పేసి అనుకోరన్నమాట. ఓకే, హోప్ అది మనకి తగ్గిపోద్దని చెప్పేసి గ్రీన్ జోను. ఎస్, ఎందుకంటే ఆల్రెడీ బిల్డ్ చేస్తూ ఉంటారు బ్యాడ్కి. ఓ ఎస్, ఇవన్నీ కూడా కొత్త బిల్డింగ్స్ అనమాట. వెల్కమ్, వెల్కమ్ టు ఓజీ సిటీ. ఇదేంటిది, ఎయిర్పోర్ట్ ఏరియా. ఒక్క నిమిషం ఆగు, అది ఫ్యూచర్కి. ఓకే, సో బస్సులు అయితే హెవీగా వెళ్ళిపోతున్నాయి. ఎక్కడన్నా ఆగితే బాగుండబ్బా బస్సు, డబుల్ డెక్కర్. ఓకే, స్కూల్ బస్సులు ఇవి, నైట్ స్కూల్ ఉండదు కదా, సో అందుకుగానే తిరగట్లేదు. ఏంటి ఓ రీ నాయను, ఏమైనా ఉందా అసలు, క్రేజీ. బస్సు ఒక నిమిషం ఆగుతావా, నీ క్యామ్లోకి ఎంటర్ అయిపోతా. ఓ ఎస్, ఓకే లేదు, ఎక్కడన్నా ఆగుతుంది కదా అప్పుడు చెప్తా. ఓ ఎస్ ఆగింది. ఈసారి మనం అయితే బస్ని చూస్తున్నట్టమాట, అంటే బస్సులో ఉన్నట్టు ఇంకా. ఓకే, సో సిటీలో అయితే వెళ్తూ ఉన్నాం. ఫ్రంట్ మనకి పోలీసులు, వీడు హెవీ స్పీడ్ వెళ్తాడా బస్లా, ఓ నేను సైకిల్ వాడు. ట్రాఫిక్ చూస్తే మనకి పైనుంచి చూస్తే బాగానే ఉంది, కానీ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వర్స్ట్ ఉందన్నమాట. సో ఏదో ఒకటి చేయాలబ్బా ఫ్యూచర్లో. సో కొన్ని హౌస్లు అయితే పోతాయి ఖచ్చితంగా, ఎందుకంటే రోడ్ వైడింగ్ కాబట్టి. సో అలా అయినా సరే ఏం పర్వాలేదు, కానీ ట్రాఫిక్ ఇష్యూస్ మన వాళ్ళకైతే ఉండకూడదు అంతే. ఎస్, ఎందుకంటే అప్పుడు మనకి ఫ్యూచర్లో వచ్చే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా మళ్ళీ వస్తారన్నమాట సిటీకి. ఓ భలే ఉంది ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ చూస్తుంటే. నాకు తిప్పడానికి అయితే లేదు అబ్బా, ఓకే నేను జస్ట్ ఒక బస్సులో అయితే కూర్చున్నట్టు అంతే. సో దీని మీద నాకైతే ఎటువంటి కంట్రోల్ అయితే ఉండదు. ఓకే, మొత్తానికి అయితే బయటకు వచ్చేసి ఇంకా. సో అది మొత్తానికి ఆ బస్సు. సో డిస్టెన్స్ ట్రావెల్ డౌన్ లేన్, ప్యాసింజర్ జీరో. నైట్ టైం ఎవరు ట్రావెల్ చేయట్లేదా, దీంట్లో కూడా జీరో. అరే ఏమవుతుంది అప్ప ఇక్కడ అసలు. సో బస్ లైన్ 2 ఇది వచ్చేసి, అండ్ దీన్ని ఎలా మార్చేద్దాం మనం, స్కూల్ బస్ కాబట్టి ఎల్లో పెడదాం, ఎల్లో. ఓకే, స్కూల్ బస్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఇదైతే మనకి డబుల్ డెక్కర్ది, దీన్ని నేనేం చేయను ప్రస్తుతానికి. సో స్కూల్ బస్ వెళ్ళే లేన్ వచ్చేసి ఇది. సో ఇక్కడెక్కడన్నా స్కూల్స్ ఉన్నాయి అసలు. ఎస్, ఇక్కడ ఉంది, బట్ ఆ లైన్ అయితే మనకి వేరేలా ఉందన్నమాట. మేబీ దీన్ని నేను చేంజ్ చేస్తే బెటర్ ఏమో, తర్వాత చేస్తానులే పక్క. అండ్ హౌస్లో అయితే మనకి అప్గ్రేడ్ అయిపోతున్నాయి. అబ్బో ఇక్కడ ఎవడో ఖాళీ చేశాడు మొత్తానికి. ఎందుకు వీడు ఎందుకు ఖాళీ చేశాడు అబ్బా, లో డెన్సిటీ కమర్షియల్ బిల్డింగ్, మేబీ మనకి ఎడ్యుకేటెడ్ వర్కర్స్ ల్యాక్ అనుకుంటా. సో ఎడ్యుకేషన్ ఉన్న ప్రాబ్లమే లేకపోయిన ప్రాబ్లమే మన సిటీలో. ముందే స్కూల్ బస్ లైన్స్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే నేను ఇప్పుడు స్కూల్స్కే కనెక్ట్ చేయబోతున్నా. ఓకే, మొత్తానికి అయితే కంప్లీట్ చేస్తాను. సో ఈ రెండు ఉన్నాయి కదా, సో స్కూల్స్ వాటిని టచ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. ఎందుకే మనకి నైట్ టైం కూడా తిరుగుతున్నాయా స్కూల్ బస్సులు, సో వాటిని అయితే నేను నైట్ టైం బ్యాన్ చేశాను అన్నమాట. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ అవి ఇవి అని చెప్పేసి మొత్తానికి పిల్లలు నైట్ వర్క్ కూడా ఉంచేస్తారు స్కూల్లో. సో అందుకే వాటిని అయితే బ్యాన్ చేశాను అన్నమాట. డిమాండ్ అయితే మూడింటిది సేమ్గా ఉంది. సో ప్రస్తుతానికి అయితే దీన్ని కూడా బిల్డ్ చేయను. సో 3400 అయితే వచ్చేసాం ప్రస్తుతానికి, 3423. సో నైస్. అండ్ ఆల్సో మార్నింగ్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కుదిరితే కనుక ట్రాన్స్పోర్ట్ని ఇంకా పెంచుదాం, లేకపోతే ఒక ఎయిర్పోర్ట్ని పెడదాం. కానీ ఇప్పుడు ఎవరైతే మనకి ఎయిర్పోర్ట్ అయితే అవసరం లేదు అబ్బా. సో బ్యాక్ సైడ్ అయితే కొంటాను కదా, అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే పెడతాను. ఎందుకంటే చూసారు కదా హైవేకి పక్కనే ఉంటుంది. సో అప్పుడు ప్లాన్ చేద్దాం, మేబీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో ఒక ఐలాండ్ అయితే కొనొచ్చు. ఓకే, వీటిలో ఈ నాలుగిట్లో ఏదో ఒక ఐలాండ్ అయితే కొంటా కుదిరితే నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకే, మొత్తానికి అయితే మార్నింగ్ అయిపోయింది. సో స్కూల్ బస్సులు వెళ్ళిపోతున్నాయి. ఎస్, వెళ్ళండి వెళ్ళండి, స్టూడెంట్స్ పిక్ చేసుకోండి, సాయంత్రం 5 వరకు. ఓకే స్కూల్స్, ఓకే ప్రస్తుతానికి అయితే సమ్మర్ కాబట్టి హాఫ్ డే స్కూల్సే చెప్దాం. మరి అలాంటి రూల్స్ కూడా పెట్టచ్చా నేను స్కూల్స్కి, ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఏమైనా దింపారా అసలు మీరు, ఫ్రెండ్స్ ఏంటి మీరు అందరూ కలిసి 1 2 3 4 5 6 7 8
ఎయిట్ ఫ్రెండ్స్ అనుకుంటా మొత్తానికి, అందరూ ఒకేలా కట్టుకున్నారు. ఇది కమర్షియల్ జోనా? చూద్దామాగండి. ఎస్, కమర్షియల్ జోన్ అబ్బా. షాపులు కూడా సేమ్గా ఉన్నాయన్నమాట. అదర కొట్టేశారు ఆ లైన్ మొత్తం. అండ్ ఎవరెక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మేబీ ఎడ్యుకేటెడ్ వర్కర్స్ లేకనుకుంటా. సో దాన్ని కూడా మనమైతే ఫ్యూచర్లో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇండస్ట్రీస్ని చాలా అంటే చాలా అప్గ్రేడ్ అయితే చేయాలి. సో అది కంప్లీట్ అయిన వెంటనే సో యూనివర్సిటీలు ఇవన్నీ కూడా మళ్ళీ పెట్టేస్తా. ఇక్కడ చూడండి గాయస్, హై స్కూల్ ఇది వచ్చేసి. అండ్ జనం చూడండి అక్కడ మామూలుగా లేదు. ఇదేమన్నా అడ్మిషన్ డేయా? ఎంతమంది ఉన్నారు? ఓకే, సో హై స్కూల్ కదా, హెవీగా వచ్చేస్తున్నారు అబ్బా. ఇదైతే మనకి కమ్యూనిటీ స్కూల్ అనమాట, చూసారు కదా. ఇక్కడ కూడా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. నైస్. సో ఇది గైస్ మొత్తానికి రెడీ వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెంజేస్తున్న విషయం అయితే ఒక లైక్ చేయడం మంచి చాలా కావాలి. సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.